ఇప్పటి వరకు ఒక లెక్క రెండేళ్లు పూర్తయిపోతున్న నేపథ్యంలో మరొక లెక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్లో కొలువుదీరిన మంత్రుల్లో ఇప్పుడు ఒక రకమైన ఆందోళన టెన్షన్ మొదలైందంట జగన్మోహన్ రెడ్డి గారి పిలుపుతో వాళ్ళ గుండెల్లో రైలు పరిగెడుతున్నాయంట ఏంటా పిలుపు అంటే అతి త్వరలోనే అందరి మంత్రులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక కీలక భేటీకి సిద్ధమవుతున్నారు అనేది ప్రధానంగా అందుతున్న సమాచారం రెండేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో మంత్రుల పనితీరు చాలామంది మంత్రులు వాళ్ళల్లో కనిపిస్తున్న అసహనం మంత్రుల్లో కనిపిస్తున్న అసంతృప్తి వీటన్నిటి మీద ఫేస్ టు ఫేస్ డిబేట్ చేయడానికి సిద్ధమవుతున్నారు మంత్రి అంటే మంత్రులందరి మీద అంటే వాళ్ళ అభిప్రాయాలను తెలుసుకోవడానికి సిద్ధమవుతున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేది ప్రధానంగా జరుగుతున్న ప్రచారం అయితే ఇక్కడ ఏంటి అంటే సంక్షేమ కార్యక్రమాల విషయంలో ఎంతవరకు తమ సలహాలు సూచనలు ఇచ్చారు అనేది ఆర్థిక శాఖకు ఎంతవరకు సహకరించారు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం ఏ విధంగా పెంచే ప్రయత్నం చేశారు ఇటువంటి అంశాలని జగన్ సీరియస్గా తీసుకొని రిపోర్ట్లను సిద్ధం చేసే ఆలోచనలో ఉన్నారు అనేది ప్రధానంగా వినిపిస్తున్న టాక్ త్వరలోనే మంత్రులందరితో కూడా ఒక సమావేశాన్ని నిర్వహించే అవకాశం ఉంది అనేది రాజకీయంగా మంత్రుల పనితీరు మీద చాలా వరకు విమర్శలు వినిపిస్తున్నాయి కొంతమంది మంత్రులు కేవలం మీడియా సమావేశాలకు మాత్రమే పరిమితమవుతున్నారు అనే ఆరోపణలు కూడా లేకపోలేదు అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ ఒక రిపోర్ట్ తెప్పించుకుని ఉంచుకున్నారంట జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్న ఆ రిపోర్టు బయటికి లీక్ అయ్యే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి ఎందుకంటే వాళ్ళల్లో మార్పులు ఏమైనా చేసుకోవాలని మంత్రులు కూడా తెగ తాపత్రయ పెడుతున్నారంట కానీ ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని ఉంచాలి క్యాబినెట్ నుంచి ఎవరిని తొలగించాలి అని ఆల్రెడీ ముందే ఫిక్స్ అయ్యారు అనేది కూడా మరొక సమాచారం మరి చూద్దాం మందలిస్తారా మందలించి వదిలేస్తారా ఎలాగ రెండున్నర ఏళ్ళ తర్వాత క్యాబినెట్లో మార్పులు చేర్పులు ఉంటాయన్నారు ఆ మార్పులు జరుగుతాయా చూడాల్సిన ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి